वेलकम टू बिंदुस फैशन वर्ल्ड। हेलो फ्रेंड्स, నేను మీ కుమారి బిందుస్ ఫ్యాషన్ వరల్డ్ నుంచి మాట్లాడుతున్నాను। ఇక్కడైతే మన న్యూ ఇయర్ స్పెషల్ స్వీట్ స్వీట్ కేక్స్ అయితే రెడీగా కనిపిస్తున్నాయి, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్। నేనైతే ఈ కేక్స్ చూసేటప్పుడు యమ్మి యమ్మి అక్కడే ఒక్కొక్క కేక్లోంచి ఒక్కొక్క పీస్ కట్ చేసుకొని తినేద్దామా అనిపించింది। ఈ వీడియో అయితే మీకు న్యూ ఇయర్ ముందు రోజు అంటే డిసెంబర్ 31st ఈవినింగ్ అండ్ జనవరి 2021 రోజు కూడా షూట్ చేసిన వీడియోస్ రెండు కలిపి నేను పెట్టాను। ఇదైతే డిసెంబర్ 31st రోజు కేక్స్ ఫుల్గా చాలా చక్కగా కలర్ఫుల్గా తయారు చేసి పెట్టిన ఒక బేకరీ దగ్గర నేను షూట్ చేసింది అన్నమాట। ఇది అడిగే షూట్ చేశాను, అందుకే చక్కగా ప్రతి కేక్ని నేను పిక్చరైజ్ చేయడం జరిగింది। ఇదైతే వైట్ కలర్లో కనిపిస్తుంది, మూన్ కేక్ అంట, యమ్మి యమ్మిగా ఉంటుందన్నారు। అయితే ఆ కేక్స్ని చూస్తేనే ఇప్పటికీ నాకు నోరు ఊరుతుంది ఫ్రెండ్స్। ఆ కేక్ షూట్ అయిపోయిన తర్వాత నేను ఫ్రంట్కి వెళ్ళేసరికి ఈ అందమైన ఇయర్ రింగ్స్ నాకు కంటి కనిపించాయన్నమాట। నేనైతే ఇక్కడ వైట్ స్టోన్స్తో ఉన్న ఒక 4 పెయిర్స్ అంటే వేరే వేరే మోడల్స్ నేను తీసుకున్నాను, ఎందుకంటే జాన్ ఫస్ట్ రోజు కొన్ని కొన్ని ఐటమ్స్ మనం అనుకున్నట్టు కొన్ని కొన్ని కొత్తవి కొనుక్కొని పెట్టుకుంటే ఇయర్ అంతా అలాగే ఉంటుంది అన్న చిన్న ఆశ అన్నమాట। అయితే నేనైతే ఇక్కడ తీసుకున్నాను ఇయర్ రింగ్స్, ఈచ్ ఎంత లేవు ఫ్రెండ్స్, ఒకటి ఒక 2 పేర్స్ 10 రూపీస్, ఒక 2 పేర్స్ 20 అన్నమాట, ఇంకా అంతకన్నా లేవు। జస్ట్ ఏంటంటే అవి పెట్టుకుంటే దాని అందమే వేరు, అవి వెయిట్లెస్ కాబట్టి నాకు చాలా ఇష్టం, అందుకే తీసుకున్నాను। అక్కడి నుంచి ముందుకు వెళ్తూ అలాగా వాక్ చేసుకుంటే ఈసారి నేను చిన్న చిన్న ఐటమ్స్ని నేను షాప్ చేశాను, అది డిసెంబర్ 31st ఈవినింగ్ మాట। మా పిల్లలతో పాటు అలాగా రోడ్డు మీద వాకింగ్ లాగా వెళ్తూ నేను నాకు కావాల్సినవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కోవడం జరిగింది మాట। అయితే డిసెంబర్ 31st ఈవినింగ్ అవ్వడం, ఇంకా కొంచెంసేపట్లో జనవరి 1st 2021 ఎంటర్ అవ్వడం, రోడ్స్ అన్నీ ఫుల్ ఆఫ్ సందడిగా ఉన్నాయి, ప్రతి ఒక్కరు మాస్కులు కూడా వేసుకొని ఉన్నారు, అలాగే షాప్స్ అన్నీ లైట్స్తో సూపర్గా వెలిగిపోతున్నాయి। ఆ వెలుతురుని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను। కొనుక్కోవటం అన్నది పక్కన పెడితే కంటికి కలిగిన ఆనందం మటుకు చాలా హ్యాపీనెస్ మన హార్ట్కి ఇస్తూ ఉంటాయి కొన్ని కొన్ని లైటింగ్స్ అన్నవి, ఇది నేను చెప్పాలనుకుంటున్నది। అయితే ఇక్కడ ప్రతి షాప్స్ మంచిగా డెకరేట్ చేశారు। ఇదైతే ఇక్కడ మీరు చూస్తుంది జగదాంబ సెంటర్లో నేను తీసిన ఫోటో మాట, ఇది ఎంత బాగుంది చూడండి, ఫుల్ ఆఫ్ లైట్స్ తోటి ప్రతి షాపు ప్రతి షాపింగ్ మాల్స్ వెలిగిపోతున్నాయి, ఆ లైట్స్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు, ఇది ఆల్రెడీ నేను మీతో అన్నాను। ఆ వెలుగు యొక్క వెలుగు కంటికి ఎంత ఇంపుగా ఉందంటే సగం కడుపు నిండిపోయిందిరా బాబు అనిపించింది అబ్బా। అయితే ఇక్కడైతే మా పిల్లలతో హ్యాపీగా వచ్చాను, నాకు కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ అంటే చప్పల్స్ కూడా తీసుకున్నాము డైలీ యూసేజ్ కోసం, వాటితో పాటు ఇయర్ రింగ్స్ మీరు చూసినట్టయితే, కేక్స్ తీసుకున్నాం। అయితే నేను ఇక్కడ చేసింది ఏంటంటే న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ ఎంటర్ అయినప్పుడు నేను షూట్ చేయడం మర్చిపోయినమాట, అది ఒకటే మిస్ అయింది। తర్వాత ఇదైతే జనవరి 1st మేము సెంట్రల్కి వెళ్ళామంట, సెంట్రల్కి వెళ్ళిన రోజు అయితే అక్కడ చూస్తే ఇసుకేస్తే రాలదు అన్నట్టు జనాభా ఉన్నారు, అది ఇంకా అప్పటికి టైం 11 o'clock అవుతుంది, అప్పుడే చూడండి ఎంత జనాభా సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేసారో సెంట్రల్కి అన్నది। నేను నా పిల్లల్ని తీసుకొని వెళ్ళాను, చక్కగా ఒక 1 hour స్పెండ్ చేసి హ్యాపీగా అలా తిరిగి వద్దామని వెళ్ళొచ్చాము గుడికి। అయితే ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాం ఫ్రెండ్స్, మాకు వేరే దగ్గర ఒక చిన్న ఫంక్షన్ లాంటిది ఏర్పాటు చేశారు అన్నారు, అయితే ఆ ఫంక్షన్లో జరిగిన చిన్న చిన్న సంఘటనలు కూడా నేను షూట్ చేయడం జరిగింది। నేను మీరు దీని ముందు వీడియో చూసినట్టయితే ఆ ఫంక్షన్లో ఉంటుండగానే మీ అందరికీ న్యూ ఇయర్ రోజు మా హస్బెండ్ నేను మీకు న్యూ ఇయర్ విషెస్ అన్నది చెప్పడం జరిగింది, ఆల్రెడీ చెప్పేసిన మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్।
and welcoming our new year 2021. It must bring more happiness, and at the same time it must bring us the health plus wealth. ఇదే నా కోరిక. ఇదైతే అందరికీ బాగా ఉండాలన్నదే నా కోరిక. అయితే ఫ్రెండ్స్, అయితే జనవరి 1st రోజు కూడా నేను చిన్న షాపింగ్ చేశాను. డైలీ వేర్ కోసం మా బాబు కోసం వాచ్ తీసుకున్నాను. నేను తీసుకున్న వాచ్ అయితే ఈ రెడ్ కలర్ వాచ్. ట్రాన్స్పరెంట్గా ఉంది, గ్లాసు చాలా అందంగా ఉంది, అందులోనే గ్రే కలర్ కూడా నాకు చాలా నచ్చింది. కానీ మా బాబుకి రెడ్ నచ్చడంతో రెడ్ తీసుకున్నాం. గ్రే మటుకు షూట్ చేశాను, ఎందుకంటే నాకు చాలా నచ్చింది ఆ వాచ్ అన్నది. దానికి ఇంకా స్పెక్స్ కూడా కావాలి మమ్మీ నాకు వేసుకోవటానికి. అనేసరికి తనకి ఈ టైప్ ఆఫ్ స్పెక్స్ తీసుకున్నాను. ఎలా ఉన్నాయో మీరు నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఆ రోజు ఈవినింగ్ జరిగిన చిన్న ఫంక్షన్ అని చెప్పాను కదా, జనవరి 1st, అదే రోజు ఈ ఫంక్షన్కి అటెండ్ చేస్తూ పక్కనే ఉన్న టెంపుల్ కూడా మేము వెళ్ళాము. ఉదయం వెళ్ళలేదు కాబట్టి సాయంత్రం వెళ్ళి దర్శనం చేసుకున్నాను వెంకటరామూర్తిని. ఆ తర్వాత ఈ చిన్న ఫంక్షన్లోని ఒక చిన్న మ్యాజిక్, అంటే ఒక చిన్న మ్యాజిక్ని మెజిషియన్ చేస్తుండగా నేను షూట్ చేయడం జరిగింది. అంటే వాటర్ నుంచి స్నోఫాల్ లాగా చిన్న చిన్న చెంకీల్ని ఎలా తీసుకొచ్చి ఆయన స్ప్రెడ్ చేస్తున్నారన్నది ఇక్కడ చూపించారు. చాలా నచ్చింది, అందుకే ఇది నేను మీకోసం కూడా పెట్టాను. స్నోఫాల్ అన్నది ఎలా రప్పిస్తున్నాను వాటర్ నుంచి అన్నది, వాటర్ని చూపిస్తూ ఆయన స్నోఫాల్ అన్నది చిన్న చిన్న చెంకీల ద్వారా ఎలా తెప్పించారన్నది ఇక్కడ చూపించారన్నమాట. అయితే మనకి ఎలాగో స్నోఫాల్ ఉండదు, ఈ ఇందులోనే ఆ ఆనందాన్ని పొందాలని నేను నాతో పాటు మీకు కూడా ఈ ఆనందం పంచుకోవాలని నేను మీకు ఇది షూట్ చేసి పెట్టాను. అయితే నాకైతే ఆ చెంకీలే చిన్న చిన్న స్టార్స్ లాగా, అదే మీద నుంచి పడుతున్న స్నోఫాల్ లాగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ హ్యాపీనెస్ మీకు ఉండాలనేసి నేను ఈ షూట్ చేసి నేను మీకు పెడుతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే అక్కడ మేము తీసుకున్న ఫోటో ఇది. ఇదే ఫోటోని మీరు నా న్యూ ఇయర్ విషెస్లో చూస్తారు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను చాలా లేట్ చేశాను. జనవరి 1st వీడియోని నేను చాలా లేట్గా పెట్టాను. ఏమనుకోకండి ఫ్రెండ్స్, లేట్ అయినా మంచిగా వీడియోని తయారు చేసి మీ ముందు ప్లేస్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మీకు ఒక పింక్ కలర్ ఫ్రాక్లో కనిపిస్తుంది కదా, తను మా పాప. ఈ నావీ బ్లూ తర్వాత లైన్స్తో ఉన్న పాప వెనకాతలు ఉన్నది పింక్ కలర్ ఫ్రాక్లో. ఇదిగో ఆ అమ్మాయి మా పాప. తను డ్యాన్స్ వేస్తుండగా నేను కొంచెం షూట్ అయితే చేశాను. తన చిన్నపాటి డ్యాన్స్ ఎలా ఉన్నదో నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను షూట్ చేస్తున్నానని కూడా తనకు తెలీదు, తన ఆనందంలో తను మూలిగి ఉందన్నమాట. అయితే పిల్లలందరూ ఇంత ఆనందంగా గడపడం చాలాలైంది చూసి. అయితే ఇక్కడ మా పాప చిన్నపాటి ఏమంటారు దీన్ని, జిమ్ అంటారా లేకపోతే చిన్నపాటి ఇష్టాన్ని ఈ విధంగా చూపించింది. నేను అనుకున్నాను తిని పడిపోద్దేమో అనేసి, కానీ చాలా చక్కగా రింగ్స్ని పట్టుకొని ఆ వైపు నుంచి ఈ వైపుకి చక్కగా చేరిపోయింది. అయితే ఇదే ఫ్రెండ్స్ మా యొక్క చిన్న ఆనందాన్ని ఈ న్యూ ఇయర్ విషెస్, ఈ న్యూ ఇయర్తో పాటు మీకు నా వీడియో ద్వారా నేను మీకు అందించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది, బిందుస్ ఫ్యాషన్ వరల్డ్. నాకు బిందుస్ ఫ్యాషన్ వరల్డ్ నుంచి మీకు ఒక కొత్త వీడియో వచ్చింది, తప్పకుండా చూసి ఆనందించి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.